రాజంపేట శాసనసభ్యుడు మేడ వెంకట మల్లికార్జున రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని మార్కెట్ చైర్ పర్సన్ ఏకుల రాజేశ్వరి రెడ్డి అన్నారు. ఎంతో మందికి ఉచితంగా కరోనా టైంలో ప్రతి ఒక్కరిని ఆదుకున్నారని, అంతేకాకుండా ఉచిత అంబులెన్స్ సేవలు కూడా ప్రజలకు అంకితం చేశారని, ప్రభుత్వం పరిశీలించి మంత్రి పదవి ఇవ్వాలని చైర్పర్సన్ అన్నారు. మంత్రి పదవి ఇస్తే రాజంపేట నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు. వైసీపీ నాయకులకు, ప్రజలకు, కార్యకర్తలకు అందరికీ నా వందనాలు. ఈరోజు ఉగాది అంటే ఒక ముఖ్యమైన పండుగ అందరికీ. ఉగాది అంటే పెద్దల కాలం నుంచి ఎన్నో ఏళ్ళ సంవత్సరాల ఒక ఉగాది అంటే ఒక ఏదైనా అనుకుంటే ఆ ఉగాది నాటి నుంచి మొదలుపెట్టే విశేషం ఉగాది అంటే. కాబట్టి ఉగాది పచ్చళ్ళు, ఉగాది చిగురుతో పచ్చళ్ళు చేసుకొని అన్ని మనం పూజ చేసుకొని అన్ని ఇంట్లో మనం అనుకునే కోరికలు నెరవేర్పాలని చెప్పి ఉగాది నుండి ప్రారంభిస్తారు ఏదైనా కానీ. కాబట్టి భూమి పైరు పెట్టాలన్నా కానీ ఏం చేయాలన్నా అదే ఈరోజు మనం ప్రజలు బాగుండాలా, ఏదో దేవుని దయవల ఈ కరోనాను పారదోలినట్టు భగవంతుడు ఉగాదికి ఏమీ లేకుండా ఉంది మహానుభావుడు. ఆ ఉగాది పండుగ సందర్భంగా అన్నిటికీ కూడా ఈరోజు అదే మా మేడ వెంకట మల్లికార్జున రెడ్డి ఎమ్మెల్యే గారు, ఆయన బాగుండాలని ఎమ్మెల్యే గారు, వాళ్ళ తమ్ముడు రఘునాథ్ రెడ్డి కానీ, వాళ్ళ తమ్ముడు మధుసూదన్ రెడ్డి కానీ, వాళ్ళంతా బాగుండాలని, మేడ ఫ్యామిలీ బాగుండాలని. కొంటిమిట్ట కోదన రామస్వామి దగ్గర కూడా నేను ఈరోజు ఉదయం మార్నింగ్ పోయేసి వచ్చాను. గుడి టెంపుల్కి దర్శనం చేసుకొని ఒంటిమిట్టలో ఎమ్మెల్యే గారు మంచి మనిషి, వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు కూడా ప్రజలంతా రుణపడి ఉంటాము. ప్రజల గుండెల్లో ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు నిలిచి ఉంటారు ప్రజలకు కూడా. అట్లాంటి మహానుభావుడికి కూడా మంత్రి పదవి కావాలి, ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా సీఎం గారు కూడా మేడ అట్లాంటి ఫ్యామిలీ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి సార్ దొరికినారంటే ఆయన కూడా ఒకసారి ఆలోచన చేయాలి. సీఎం గారు కూడా మేడం మంచి వ్యక్తులు, వీళ్ళకి మినిస్టర్ పదవి కన్ఫామ్ చేయాలని. కానీ బయట ప్రజలలో కూడా చాలా ఎక్కడెక్కడో వస్తుంది వస్తుందని అంటూనే ఉండరు. కానీ ఎమ్మెల్యే గారు కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకంటే ఎవరికి ఇస్తే ఏముంది, ఎవరికి ఇస్తే ఏముంది అని చెప్పి ఒక మనిషి మంచి మనసున్న మహారాజు మేడం మల్లికార్జున రెడ్డి ఏం మనకే కావాలనే లేదు, ఎవరికి చెప్పాలనే నాయకులు కార్యకర్తలకు ఎవరికి ఇస్తే ఏముంది, సీఎం గారు ఎవరికి ఇస్తే ఏముంది అని ఒక మానవత్వము, ఒక మంచి హృదయం లాంటి మేడ వాళ్ళను ఎమ్మెల్యేగా తెచ్చుకునేందుకు మా అదృష్టము, మా అందరి అదృష్టము. కాబట్టి ఎమ్మెల్యే గారు కావాలని కోరుకొని ఎమ్మెల్యే గారు సీఎం గారు వల్ల తీసుకోవాలని చెప్పి మంత్రి పదవి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే అట్లాంటి మనసులు ఉంటే ఒక మినిస్టర్గా ఇంకా ఎన్నో పనులు అభివృద్ధి కూడా చేసుకుంటారనేది ఉంది. కానీ మినిస్టర్ వచ్చినా రాకున్నా మేడ అట్లాంటి వ్యక్తి ఏ పనులైనా చేస్తారు, సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మహానుభావుడు మేడ వెంకట మల్లికార్జున రెడ్డి. మన ఇన్ఛార్జ్ అయిన మేడ మధుసూదన్ రెడ్డి గారు, రఘునాథ్ రెడ్డి గారికి వాళ్ళందరికీ కూడా పాదాభివందనం తెలుపుకుంటూ, ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉగాది శుభాకాంక్షలు. ఎప్పుడు ఎమ్మెల్యే గారు ఇంటనే చిరునవ్వుతో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉండాలని చెప్పి కోరుకుంటూ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఏకుల రాజేశ్వరరెడ్డి, రావుల సుబ్బారెడ్డి మామ మన చాలా ముఖ్యమైన వాళ్ళు మనకు కూడా వందనాలు.